హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వయ్యారి భామ అనే ఒక కలుపు మొక్క కోసం తెలుసుకుందాము. వయ్యారి భామ పేరుకు తగ్గట్టుగానే క్యారెట్ గడ్డిని పోలిన ఆకులతో, తెల్లని అందమైన పువ్వులతో ఈ మొక్క చాలా అందమైనది. మొక్క ఎంత అందంగా ఉంటుందో అంత విషపూరితమైనది మరియు ప్రమాదకరమైనది. పార్థెనియం హిస్టెరోఫోరస్ అనేది ఆస్టరేసియో అనే ఆస్టర్ కుటుంబానికి చెందిన ఈ పుష్పించే మొక్క అమెరికన్ ఉష్ణమండలానికి చెందినది. ఇక్కడ మనం సాధారణంగా క్యారెట్ గడ్డి, కాంగ్రెస్ గడ్డి, గజక్ గన్స్, ముక్కుపుడక మొక్క, నక్షత్ర గడ్డి అని లోకల్ పేర్లతో పిలుచుకుంటాము. వయ్యారి భామ కలుపు మొక్క పంట పొలాల్లో కలుపు మొక్కగా అతి వేగంగా పెరిగి పంట దిగుబడిని చాలా తగ్గిస్తుంది. పంటలకు వేసే ఎరువుల సారాన్ని పీల్చేస్తుంది. తంగేడు మొక్కలు పెరిగే చోట ఈ వయ్యారి భామ కలుపు మొక్క పెరగదు. అందుకని పొలం గట్లపై తంగేడు మొక్కల్ని పెంచాలి. వయ్యారి భామ యొక్క రసాయన స్రావాలు చాలా ప్రమాదకరమైనవి. వయ్యారి భామ పుష్పాల పుప్పెడు రేణువులు పంటల యొక్క పిందెలు రాలిపోవడానికి దోహదం చేస్తాయి. వయ్యారి భామ విత్తనాలు గాలి ద్వారా సుమారు 3 కిలోమీటర్ల దూరం విస్తరించి అక్కడ అతి సులభంగా మొలకెత్తుతాయి. పొరపాటున పశువులు పచ్చగడ్డితో పాటు ఈ వయ్యారి భామను తింటే పశువుల యొక్క చేదు పాలవ్యాధికి కారణమవుతుంది. అంతేకాదు, పశువుల్లో జీర్ణాశయ సమస్యలు, కిడ్నీల సమస్య వచ్చి పశువులు చనిపోతాయి. వయ్యారి భామ యొక్క పుప్పొడి రేణువులను గాలితో పాటు పీలిస్తే డెర్మటైటిస్, హై ఫీవర్, ఆస్తమా, బ్రాంకటిస్ వంటి వివిధ అలర్జీలు వస్తాయి. పార్థెనిన్ అనే చేదు టాక్సిన్ ఈ వయ్యారి భామ పుప్పొడి రేణువుల్లో ఉంటుంది. ఈ వయ్యారి భామ మొక్క ఎక్కడ పడితే అక్కడ వ్యాపించి పుష్పించే మొక్కలను అణచివేసి, కాయలు కాసే మొక్కలను నాశనం చేసి, అల్లోపతిక్ రసాయనాలను ఉత్పత్తి చేసి, మానవులు మరియు పశువులను ప్రభావితం చేసే అలర్జీ కారకాలను ఉత్పత్తి చేసి ఎంతో నష్టం చేస్తుంది. చాలా ప్రమాదకరమైనది కాబట్టి ఈ వయ్యారి భామ మొక్కను నాశనం చేయడానికి 2 కేజీల రాతి ఉప్పును 10 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని వయ్యారి భామ మొక్కపై పిచికారీ చేయాలి. ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది. వెంటనే 1 రోజులో మొక్క మొత్తం ఎండిపోతుంది. వయ్యారి భామ మొక్క విత్తనాలను ఉత్పత్తి చేసే ముందు, అంటే పుష్పించే ముందే వేళ్లతో సహా ఈ మొక్కను తొలగించి మొక్కను ఎండబెట్టి కాల్చవచ్చు. తొలగించిన పార్థెనియం మొక్కలు అంటే వయ్యారి భామ మొక్కలతో పేడ, యూరియా, రాక్ ఫాస్ఫేట్ నీటిని ఉపయోగించి పార్థెనియం కంపోస్ట్ ఎరువును మనం తయారు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.